अङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। శ్రీకృష్ణ నమః। జ్యోతిషంలో పరిహారాలు చెప్పబడతాయి। ఈ పరిహారాలు ఎవరికి వారు చేసుకుంటే అనుభవయోగ్యతను పెంపొందించుకోగలుగుతారు, ఇంకొకరి మీద ఆధారపడి చేసుకున్న సందర్భంలో ప్రభావాలు ఫలితాలు బాగుంటాయి, కానీ అనుభవయోగ్యత సంపాదించడం అనేది మాత్రం స్వయంగా చేసుకున్న వాటి వల్లనే సాధ్యపడుతుంది। ఈ స్వయంగా చేసుకోవడం అనే దాన్ని అశ్రద్ధ చేస్తే ఫలితం పొందిన దాన్ని అనుభవించే యోగ్యతను పొందడం కష్టమవుతుంది। కాబట్టి ప్రతి విషయంలోనూ తొందరపడి ఈ పూజలు చేయిద్దాము, ఆ జపాలు చేయిద్దాము, హోమాలు చేయిద్దాము లాంటి చేయించే ప్రయత్నాల కంటే ముందుగా స్వయంగా దాని యందు విశ్వాసం ఉన్నప్పుడు మనంతట మనం చేసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆ జపాలు కానీ హోమాలు కానీ చేయించినట్లయితే అప్పుడు ఆ ఫలితాన్ని పూర్తిగా మనం అనుభవయోగ్యతను సంపాదించుకుని అనుభవించడానికి తగినట్టుగా పొందగలుగుతాం। లేకపోతే 100,000 రూపాయలు వచ్చిందనుకోండి, మనకి 1,000 రూపాయలు అనుభవించే యోగ్యత ఉందనుకోండి, మిగతా అదంతా కూడా వేరే వాళ్ళ పొద్దులోకి వెళ్ళిపోతుంది। అది ఎలా వెళుతుంది అనేది మాత్రం మనం ముందుగా చెప్పలేము। కాబట్టి మనం అనుభవయోగ్యత సంపాదించుకుని జ్యోతిషానుసారము ఏ సమయంలో మనం అనుభవించగలుగుతామో ఆ సమయంలో ఆ వస్తువు లేకపోతే ఆ పని పూర్తయ్యేలాగా మనం ఏర్పాటు చేసుకోగలగాలి। అలా చేసుకోకుండా ముందుగానే దాన్ని పొందేసి అనుభవించే యోగ్యమైన దశ లేనప్పుడు ఆ దశలో అనుభవించలేము, కాబట్టి వచ్చిన ప్రయోజనం ఉండదు। కాబట్టి జ్యోతిషం అనేది ఏ సమయానికి ఏ పని చేస్తే బాగుంటుంది, మనకి ఏది వస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది। దానికి తగినట్టుగా ఇటు ఆధ్యాత్మిక ప్రయత్నాలు కానివ్వండి, అటు భౌతిక ప్రయత్నాలు కానివ్వండి, చేస్తూ ఉన్నట్లయితే అది నిజంగా మన జీవితంలో మనకు కావాల్సిన దాన్ని పొంది సంతృప్తి పడడానికి ఉపయోగపడుతుంది। వృషభ రాశి, ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి। చేసే పనులకి లాభాలు బాగుంటాయి, గౌరవము గుర్తింపు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ప్రమోషన్లకు అవకాశాలు లేకపోయినా ఆర్థికపరమైన ప్రయోజనాలు అంటే జీతాలు పెరగడము మొదలైనటువంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ప్రభుత్వోద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నందువలన వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు। ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి। సామాజిక సంబంధాల విషయంలో బలాలు తక్కువగా ఉన్నాయి, కాబట్టి ప్రస్తుతము ఇతరులపై ఆధారపడి ఉన్న పనుల విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది। వీలైనంత వరకు పనులను స్వయంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం లేని సందర్భాల్లో ఇతరులపై ఆధారపడుతూ ఇతరుల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందడుగు వేయవలసి ఉంటుంది। అయితే కొంతకాలం పాటు పనులను వాయిదా వేసుకోగలిగితే వేసుకునే ప్రయత్నం చేయడమే మంచిది। సమస్యలు సమయానికి పనులు పూర్తి కావనందువలన ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి। సమయానుకూలంగా పనులు పూర్తవడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రం నిరంతరం చేసుకుంటూ ఉన్నట్లయితే పూర్తయిన పనులు కూడా మీకు ప్రయోజనాన్ని కల్పించడానికి అవకాశాన్ని పెంచేవిగా ఉంటాయి। ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలతో అభివృద్ధిని సాధించగలుగుతారు। వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నవారు కొంచెం శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది। తొందరపాటు నిర్ణయాలు పెట్టుబడులు మొదలైనటువంటి వాటి వలన ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి। విహారయాత్రలు మొదలైనటువంటి వాటికి ఆసక్తి ఎక్కువగా చూపించే సూచనలు ఉన్నాయి। వాటి యందు కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా వినియోగించడానికి ప్రయత్నాలు కనిపిస్తూ ఉంటాయి। అవి కుటుంబ విషయాల్లో అనుకూలతను తీసుకురావడానికి బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। చేసే పనుల్లో కొంత అసంతృప్తిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసిన అవసరం ఉంటుంది। ఆ కారణం చేత ఎక్కువ శ్రద్ధ జాగ్రత్తలతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది।
ఇతరుల స్వప్రయోజనాల కోసం మీ నుంచి ఆర్థిక ప్రయోజనాన్ని ఆశిస్తూ మీకు సహకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటారు. అయితే జాగ్రత్తగా అటువంటి వాళ్ళని గుర్తించి వారికి మీరు లోబడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. గత అనుబంధాల విషయంలో మీతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సగౌరవంగా ఆహ్వానించే ప్రయత్నం వలన మీ అనుబంధాలు బలపడే అవకాశాలు ఉంటాయి. పంచాంగాన్ని అనుసరించి ఈ వారంలో ఉన్న విశేషమైన కార్యక్రమాలు పరిశీలిద్దాం. 26వ తారీఖు ఈ రోజున అనధ్యయనం, అంటే అష్టమి తిథి కావడం చేత వేద విద్యను అనుసరించడానికి అనధ్యయనము అని చెబుతారు. కానీ లౌకిక విద్యల్ని కూడా ఈ రోజున చదవడం వలన చదువుకున్న విద్యని సద్వినియోగం చేయకుండా ఇతరత్ర స్వప్రయోజనాలకో స్వార్థాలకో లేదా దేశ సంబంధమైన విషయాల్లో విపత్తులను సృష్టించడానికో ఉపయోగపడేవిగా తయారవుతాయి. కాబట్టి అనధ్యయనాల్లో చదువుకోకూడదు. మరొక విశేషము ద్విపుష్కర యోగం. ద్విపుష్కర యోగము అంటే మనకి ఈరోజు చేసిన కార్యక్రమాలు, ఈ సమయంలో చేసిన కార్యక్రమాలు విశేషంగాను ఇంకోసారి మళ్ళీ చేయవలసి వస్తుంది. ఆ కారణంగా ధార్మిక కార్యక్రమాలు జపాల కోసం వినియోగించుకోవడము లాగా విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ సమయాన్ని వినియోగించుకోవడం మంచిది. ఈ సమయంలో ఆపరేషన్లు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, లేదా ఒక ప్రత్యేకమైన పని చేసేటప్పుడు అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తే మళ్ళీ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌకిక ప్రయత్నాలకన్నింటికీ కూడా దూరంగా ఉండవలసిన సమయము జపాల కోసం సమయాన్ని వెచ్చించడము, అలాగే విశేషంగా దానాలు చేయడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు అన్నమాట. ఈ ద్విపుష్కర యోగం అనేది సూర్యోదయం నుంచి ప్రారంభమయ్యి 8:49 వరకు ఉదయం ఉంటుంది. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే 27వ తారీఖున ఈ రోజున అనఘాష్టమి. అనఘాష్టమి నాడు వ్రతం చేస్తారు. ఆ వ్రతము సర్వసంపదలను ఇస్తుంది. కాబట్టి ఆ అనఘాష్టమి నాడు వ్రతం చేసుకోవడం మంచిది. 28వ తారీఖు ఈ రోజున చండికా పూజ చెప్పబడుతోంది. కాబట్టి ఆ రోజున చండీ పారాయణ చేసేవాళ్ళు అలవాటు ఉన్నవారు చండీ పారాయణ చేసుకోవడం మంచిది, లేదా చండీ యాగం చేస్తూ ఉంటారు ఆ రోజున విశేషంగా చేయడం మంచిది అని చెప్పుకోవచ్చు. 29వ తారీఖు మనకి నిర్మాణానికి పనికిరాని సమయంగా కర్తరి కాలాన్ని చెబుతారు. ఆ కర్తరి ఈ రోజుతో పూర్తవుతోంది, 29వ తారీఖుతో. అలాగే ఆ రోజునే హనుమత్ జయంతి కూడా చెప్పబడింది. హనుమాన్ చాలీస విశేషంగా పారాయణ చేయడము, హనుమంతునికి పూజ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజు చేయడంలో విశేషమైన ఫలితాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. తర్వాత 30వ తారీఖు ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతం అనేది ప్రారంభం ఎప్పుడవుతుంది అంటే దశమి నాడు ప్రారంభం అవుతుంది. ఏకాదశి నాడు విశేషంగా పూర్తిగా ఉపవాసం ఉండడము, భగవన్నామస్మరణలో సమయాన్ని వెచ్చించడము చేస్తాము. అటు తర్వాత ద్వాదశి నాడు పారణ చేయాలి, ద్వాదశి గడియలు వెళ్లకుండాను. దాంతో ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. తర్వాత 31వ తారీఖు ఈ రోజున ప్రదోష పూజ చెప్పబడింది. అలాగే 1వ తారీఖున మాస శివరాత్రి. మాస శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు ఏదైతే ఉపవాసం ఉంటామో, భగవన్నామస్మరణలో సమయాన్ని వెచ్చిస్తామో, అలాగే మాస శివరాత్రి నాడు కూడా విశేషంగా అభిషేకాదులు చేసుకోవడము, ఉపవాసం ఉండడము లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నందువలన నిత్యము పుణ్య సముపార్జన కోసం పంచాంగంలో చెప్పబడే ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచి మంచి ఫలితాలను అందిస్తాయి. వాటిని అనుసరిస్తూ ఉండడం సర్వదా శ్రేయస్కరం.